నూట డెబ్భై ఏడవ అధ్యాయం అకృతవర్ణుడు అంబతో ఇలా అన్నాడు ఓ అమ్మాయి నీకు ఇప్పుడు రెండు దుఃఖ కారణాలున్నాయి ఒకటి సాళ్ళ వల్ల నీకు దుఃఖం కలిగింది కదా రెండు భీష్ముడి వల్ల నీకు దుఃఖం కలిగింది ఈ రెండిటిలో నువ్వు దేని మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నావో చెప్పు మీదనా లేక భీష్ముడి మీదనా అమ్మ నీకు ఇష్టమైతే మహాత్ముడైన ఆ పరశురాముడు నీ మేలు కోరుతూ సాళ్కి నిన్ను పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపిస్తాడు అలా కాదు నేను భీష్ముడు ఓడిపోవటాన్ని చూడాలి అనుకుంటే భీష్ముడిని ఓడిస్తాడు నీకు వశం చేస్తాడు ఓ అమ్మాయి హోత్రవాహనుడి మాటలను నీ మనసులోని అభిప్రాయాన్ని కూడా బాగా ఆలోచించుకో చేయవలసిన దానిని నిశ్చయం చేసుకొని చెప్పు అన్నాడు అప్పుడు అంబ ఇలా అంది ఓ మునీంద్ర సాళ్వుడికి నా మనస్సు వశమైందని భీష్ముడికి తెలియదు తెలియకుండానే అతడు నన్ను ఎత్తుకొని వచ్చాడు ఇది కూడా మీరు మనస్సులో ఉంచుకొని ఏం చేయాలో చెప్పండి ఏది చేస్తే న్యాయంగా ఉంటుందో ఆ విధంగా ప్రతీకారాన్ని చేయండి భీష్ముడి పట్ల కానీ సాళ్వుడి పట్ల కానీ లేదా ఇద్దరి పట్ల కానీ ఏది చేయాలో అదే చేయండి నేను ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాను నా బుద్ధికి ఏది తోచటం లేదే నాకు నేను చాలా బాధపడుతున్నాను సాల్వుడినైనా మీరు సరిచేయండి లేక భీష్ముడినైనా చేయండి నా మూల కారణమైనటువంటి దుఃఖానంతా మీకు చెప్పుకొని వచ్చేసాను ఈ విషయంలో మీకు తగిన విధంగా న్యాయం చేయండి అని చెప్పుకొచ్చింది అప్పుడు అకృత ఇలా అన్నాడు అమ్మాయి నువ్వు చెప్పిందంతా ధర్మంగానే ఉంది ఉచితంగా ఉంది నేను చెప్పేది కూడా విను ఆ గంగా సుతుడు నిన్ను హస్తినాపురానికి తీసుకుపోకపోతే సాళ్వుడు పరశురాముడి మాట అలదాల్చి స్వీకరించేవాడు కదా ఓ కళ్యాణి భీష్ముడు నిన్ను జయించి తీసుకొని వెళ్ళటం వల్లనే ఆ సాళ్వరాజుకు నీ మీద సందేహం కలిగింది కదా అందరి ఎదురుగానే ఎత్తుకపోయాడు కదా రాజులందరి ఎదురుగా అందుకని భీష్ముడు పురుషార్థం పట్ల పట్టుదల గలవాడు కూడా అంతేకాదు జయించాలి అనేటువంటి కోరిక గలవాడు కనుక నువ్వు భీష్ముడి మీదే ప్రతీకారం తీసుకోవటం మంచిది అన్నాడు అప్పుడు అంబా ఇలా అన్నది ఓ విప్రోత్తమా నాకు కూడా మనస్సులో అదే కోరిక ఉంది భీష్ముడిని యుద్ధంలో చంపించాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను భీష్ముని వల్ల నేను ఇంతగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను కనుక భీష్ముడినే శాసించు భీష్ముణ్ణి ఓడించు నాకు వశం చెయ్యి అంది అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే రాత్రి అంతా గడిచిపోయింది తెల్లవారిపోయింది ఇక పరశురాముడు రానే వచ్చాడు శిష్యులతో కలిసి అక్కడ పరశురాముడి మాట పది మాటలు అనుకుంటే ప్రత్యక్షమైపోతాడు ఆయన నారచీరలు జడలు ధరించున్నాడు తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు పరశురాముడి చేతిలో విల్లును పరశువును కత్తిని పట్టుకొని ఉన్నాడు ఆయన హోత్రవాహనుడి దగ్గరికి వెళ్ళాడు పరశురాముడిని చూసి అక్కడ ఉన్న మునులు రాజరిషి అయినటువంటి హోత్రవాహనుడు తాపస వేషంలో ఉన్నటువంటి ఆ అంబ అందరూ ఒక్కసారిగా పైకి లేచి నమస్కారం చేశారు అందరూ పరశురాముడిని పూజించారు తర్వాత వారందరితో కలిసి పరశురాముడు కూర్చున్నాడు అప్పుడు పరశురాముడు హోత్రవాహనుడు ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు ఆ మాటలన్నీ పూర్తయిన తర్వాత హోత్రవాహనుడు పరశురాముడితో మధురంగా ఇలా అన్నాడు ఓ రామ ఈమె నా మనుమురాలు కాశీరాజు కూతురు ఈమె కోరికను ఈమె నోటి నుంచే విను అన్నాడు అప్పుడు పరశురాముడు అంబకు అనుమతి ఇచ్చాడు అంబ రాముడి పాదాలను తాకి నమస్కారం చేసి దుఃఖించింది అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు ఓ రాకుమారి నువ్వు ఈ సృంజయుడికి ఎలాగో నాకు అలాగే మనమురాలివి కనుక నీ మనస్సులోని బాధను చెప్పు నీ కోరిక తీరుస్తాను అన్నాడు అప్పుడు అంబ ఓ ప్రభు నిన్ను నేను శరణు పొందుతున్నాను నేను ఘోరమైన శోకమనే ఉవిలో మునిగిపోతున్నాను నన్ను ఉద్ధరించు అని ఎంతో బాధతో చెప్పింది ఏడ్చింది అప్పుడు పరశురాముడు ఆమె రూపాన్ని చూసి ఎంతో బాధపడ్డాడు ఏం చెబుతుందా అనుకుని ఆలోచించాడు ఆమె పట్ల దయతో కరిగిపోయి చాలాసేపు అలాగే ఉండిపోయాడు తర్వాత అమ్మ నీ కథ చెప్పు అని అడగగానే అంబ తన కథనంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది వేరే వాళ్ళకి చెప్పడం కాదు నువ్వు చెప్పు అని తాను చెప్పింది ఆ మాటలు విని పరశురాముడు ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు అంబతో ఇలా అన్నాడు ఓ సుందరి నిన్ను భీష్ముడి దగ్గరకు పంపిస్తాను ఆ రాజు నా మాటను తప్పకుండా పాటిస్తాడు ఆ గాంగేయుడు నా మాటను వినకపోతే నేను అతడితో యుద్ధం చేస్తాను నా శస్త్రంతో అతడిని మంత్ర సహితంగా వధిస్తాను ఒకవేళ నీకు ఈ పని ఇష్టం లేకపోతే చెప్పు వీరుడైనటువంటి సాల్వుడితో నీ మాట వినమని చెబుతాను నిన్ను పెళ్లి చేసుకోమని చెప్తాను అన్నాడు అప్పుడు అంబా ఇలా అంది ఓ మహర్షి నా మనస్సు సాళ్ళ ఎందు లగ్నమై ఉందని భీష్ముడికి చెప్పాను అప్పుడు నేను ఎన్నో మాటలు చెప్పాను అతడిని కోరుకుంటున్నానని విన్న వెంటనే భీష్ముడు నన్ను వదిలేశాడు ఆ సాళ్డి దగ్గరికి వెళ్ళి నేను బ్రతిమాలాను అయినా అతడు నా శీలాన్ని శంకించాడు నన్ను తిరస్కరించాడు నా శీలాన్ని శంకించిన తర్వాత వాడి దగ్గర నేను వెళ్ళాను ఇంకంతే ఇదంతా మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు ఏది మంచిదో అదే చేయండి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నా ఈ దుఃఖానికి భీష్ముడే కారణం అతను నన్ను బలవంతంగా తీసుకొని వచ్చి తన వశం చేసుకున్నాడు నేను ఎవడి వల్ల ఇంతటి దుఃఖాన్ని పొందానో ఎవడి వల్ల ఇలాంటి సంకట పరిస్థితిలో పడ్డానో అతడే భీష్ముడు ఆ భీష్ముడినే చంపండి ఓ దేవా ఆ భీష్ముడు లోభి నీచుడు జయం కలగాలనే కోరిక గలవాడు కనుక అతడి మీదే మీరు ప్రతీకారం తీర్చుకోండి భీష్ముడు నన్ను ఇలా చేసినప్పటి నుండి అతడినే నేను చంపాలి అనుకుంటున్నాను నన్ను అన్యాయం ఇట్లా చేసేశాడు ఎటు కాకోకుండా చేశాడు తాను స్వీకరించలేదు కాబట్టి భీష్ముడిని చంపాల్సిందే ఓ పరశురామ నా ఈ కోరిక తీర్చండి ఇంద్రుడు వృత్రాసుడిని చంపినట్లుగా మీరు భీష్ముడిని వధించండి అని వేడుకొని ఏడిచింది అంబ శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమ నూట డెబ్భై ఎనిమిదవ అధ్యాయం పితామహుడు నేను యుద్ధంలో శిఖంని ఎదిరించను అనటానికి గల కారణాన్ని దుర్యోధనుడికి కథ అంతా చెప్పుకొని వస్తున్నాడు ఇలా చెప్పాడు చూడు దుర్యోధన శిఖండి వచ్చిందంటే ఎదురుగా నేను మాత్రం దాన్ని ఎదిరించను అంత మాత్రం నీకు మొదటి నుంచి నేను చెప్పుకొనే వస్తున్నాను ఓ దుర్యోధన అంబ ఇలా భీష్ముణ్ణి చంపండి అని పదే పదే పరశురాముణ్ణి ప్రేరేపించింది ఎంతో దుఃఖించింది అప్పుడు అంబతో పరశురాముడి ఇలా అన్నాడు ఓ కాశీరాజపుత్రి నేను విప్రుల రక్షణ కోసమే ఆయుధాన్ని పడతాను అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా మాత్రం ఆయుధాన్ని పట్టను అది నాకు ఇష్టం లేదు యుద్ధం కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పు దాన్ని చేస్తాను ఆ భీష్ముడు సాళ్డు నా మాట వింటారు కంగారు పడకు నీ కోరిక తీరుస్తాను ఏడవకు ఓ సుందరి నన్ను విప్రుడు ఆజ్ఞాపించాలి వారి ఆజ్ఞ లేనిదే నేను ఆయుధాన్ని పట్టను ఇది నా నియమం తెలుసుకో ఓ అంబ బాగా ఆలోచించుకో భీష్ముడు పూజ్యుడు నేను చెబితే అతడు నీ పాదాలను పట్టుకుంటాడు అన్నాడు అప్పుడు అంబ ఓ పరశురామ మహర్షి అతడితో యుద్ధం చేయండి అప్పుడే నాకు సంతోషం కలుగుతుంది ఆ భీష్ముడిని యుద్ధానికి పిలవండి భీష్ముడు యుద్ధంలో గర్జిస్తూ ఉన్న రాక్షసుడిలాగా ఉంటాడు అతడిని చంపండి మీరు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోండి అంది ఇలా అంబ పరశురాములు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ధర్మాత్ముడైన అకృతవరణుడు ఇలా అన్నాడు ఓ భృగునందన ఈ అంబ నిన్ను శరణు కోరి వచ్చింది ఈ అంబను విడిచిపెట్టకు భీష్ముడిని యుద్ధానికి పిలువు అతడు వచ్చి యుద్ధంలో నీ చేతిలో ఓడిపోయాను అని చెప్పాలి లేదా నీ మాట పాటించాలి అప్పుడే ఈ అంబ కోరిక తీరుతుంది నువ్వు చెప్పిన మాట కూడా నిజమవుతుంది ఓ మహాముని క్షత్రియులందరినీ జయించిన తరువాత విప్రులందరితోనూ నువ్వు ఇలా ప్రతిజ్ఞ చేశావు గుర్తు చేసుకో విప్ర క్షత్రియ వైశ్య శూద్రుడైన వారైనా సరే విప్రద్వేష అయితే నేను అతన్ని యుద్ధంలో వధిస్తాను భయంతో శరణు కోరి వచ్చిన శరణార్థులను నేను ఉండగా విడిచిపెట్టను రాజులందరినీ జయించిన వాడిని కూడా యుద్ధంలో వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశావు కదా ఒక్క పర్యం ఆ ప్రతిజ్ఞని జ్ఞాపకం చేసుకో ఓ పరశురామ భీష్ముడు కురుకుల భారాన్ని వహిస్తున్నాడు క్షత్రియ రాజులందరినీ జయించున్నాడు కూడా కనుక అతడితో యుద్ధం చెయ్యి నీ ప్రతిజ్ఞకు భంగం కలగదు అన్నాడు అప్పుడు పరశురాముడు ఓ మహాత్మ పూర్వం నేను చేసిన ప్రతిజ్ఞ నాకు గుర్తుంది ఇప్పుడు ముందుగా సామోపాయంతోనే పని సాధించాలని చూస్తాను ఈ అంబ కోరిన కోరిక చాలా గొప్పది కనుక ఈమెను తీసుకొని నేను స్వయంగా భీష్ముడి దగ్గరికి వెళతాను భీష్ముడు కనుక యుద్ధం చేయటానికే ఉత్సాహపడితే నా మాట పాటించకపోతే నేనేం చేస్తానంటే ఆ గర్విని చంపుతాను నేను ఇది నా నిశ్చయం నేను విడిచిన బాణాలు శత్రువుల శరీరంలోకి గుచ్చుకొని అలాగే ఉండిపోవు శరీరాన్ని చీల్చుకొని బయటకు వెళ్ళిపోతాయి ఈ సంగతి పూర్వం రాజులతో జరిగినటువంటి యుద్ధ సమయంలోనే మీ అందరికీ తెలుసు అని రాముడు విప్రులందరితో కలిసి బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు అప్పుడు తాపసులందరూ ఆ రాత్రి అక్కడే గడిపారు తెల్లవారుగానే నిత్యకర్మలన్నీ పూర్తి చేసుకున్నారు నన్ను భీష్ముడిని చంపాలనే కోరికతో నా వద్దకు బయలుదేరారు అంటే భీష్ముడిని చెప్తున్నాడు నా దగ్గరికి వచ్చారు వాళ్ళు తర్వాత పరశురాముడు బ్రహ్మజ్ఞానులందరితోనూ అంబతోనూ కలిసి కురుక్షేత్రానికి వెళ్ళాడు అక్కడ తాపసులందరూ పరశురాముణ్ణి ముందుంచుకొని సరస్వతీ నదీ తీరంలో విడీ చేశారు తర్వాత మూడవ రోజున పరశురాముడు హస్తినాపురం బయట ఒక చోట ఉండి ఓ రాజా నాకు ఇష్టమైన పైన ఒకటి ఉంది దాన్ని నువ్వు చేయాలి అని నాకు సందేశాన్ని పంపించాడు అప్పుడు నేను నా గురువైన పరశురాముడు రాజ్యం పొలిమేరలోకి వచ్చాడని తెలుసుకున్నాను ఎంతో సంతోషించాను వెంటనే అక్కడికి వెళ్ళాను ఓ రాజా నా ముందు గోవు నడిచింది నన్ను విప్రులందరూ చుట్టుముట్టి ఉన్నారు నేను అలా దేవతలతో సమానమైనటువంటి ఋత్వికులతోనూ పురోహితులతోనూ కలిసి గురుదేవుల వద్దకు వచ్చాను గురుదేవులు ఆజ్ఞాపించారు కాబట్టి నేను గురుదేవుల వద్దకు నేను పరిగెత్తుకొని వచ్చాను అప్పుడు నా గురుదేవులు పరశురాముడు నన్ను చూసి నేను చేసినటువంటి సత్కారాన్ని చేశాను అప్పుడు స్వీకరించాడు నా గురుదేవుడు అప్పుడు నాతో ఇట్లా అంటున్నాడు ఈయన ఏమయ్యా భీష్మ ఆనాడు ఏ ఉద్దేశంతో నువ్వు కాశీరాజు కూతురైన అంబను తీసుకొని వచ్చావు నువ్వు ఏ ఉద్దేశం నీకు ఏముండింది అప్పుడు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేకుండానే అమ్మను ఎందుకు తీసుకొని వచ్చావు మళ్ళీ అంబను ఎందుకు వదిలిపెట్టేశావు ఈ అంబ నీ వల్లనే ధర్మభ్రష్టురాలయ్యింది నువ్వు తాకిన ఈమెను ఎవరు స్వీకరిస్తారు ఈమె నీ చేత అపహరించబడింది కదా అనే ఒకటి కారణంతో సాళ్డు అంబను విడిచిపెట్టేశాడు అది ఒక్క కారణంతోనే విడిచేశాడు నువ్వు తీసుకొని వచ్చావు ఎత్తుకొని వచ్చావు అవమానం కదా అది అందుకని సాల్ముడు వదిలేసాడు నువ్వు వదిలేస్తే ఎక్కడ వెళుతుంది కనుక నేను ఆజ్ఞాపిస్తున్నాను ఈమెను స్వీకరించు పెళ్లి చేసుకో ఈమెకు న్యాయం చెయ్యి ఈమె తన ధర్మాన్ని తాను ఆచరిస్తుంది అయినా నువ్వు రాజులందరినీ ఎందుకు అవమానించావు ఆ రోజు అది మంచి పని కాదని నీకు తెలీదా అన్నాడు ఆ సమయంలో పరశురాముడు ఎంతో కోపంతో ఉన్నాడు అప్పుడు నేను ఆయనతో ఇలా అన్నాను ఓ బ్రహ్మర్షి నేను ఈమెను నా తమ్ముడి కోసమే తెచ్చాను నా అవసరం కాదు ఇప్పుడు ఈమెను నా తమ్ముడికి పెళ్ళి చేయలేను ఎందుకంటే ఈమె నేను నేను సాల్వడిని ఇష్టపడ్డాను అని నాకు చెప్పింది అందరికీ చెప్పింది కూడా నేను కూడా అంగీకరించాను సరే మంచి పని చేశావు ఇప్పుడు చెప్పావు కదా అని ఈమె సాల్వడి నగరానికి వెళ్ళింది తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నేను మాత్రం భయంతో కానీ దయతో కానీ ధన లోపంతో కానీ ఇష్టంతో కానీ ఎప్పుడూ కూడా క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టను అని ప్రతిజ్ఞ చేశాను అన్నాను అప్పుడు పరశురాముడు అన్నారు కోపంగా నన్ను చూస్తూ ఓ భీష్మ నా మాటను పాటించు లేకపోతే నిన్ను మంత్రులతో సహా చంపేస్తానని అరిచాడు అప్పుడు నేను ఆయనను ఓదార్చాను శాంతిపూర్వకంగా మాట్లాడాను ఆయనను వేడుకొన్నాను ప్రాధేయపడ్డాను అయినా పరశురాముడు కరగలేదు శాంతించలేదు శిరస్సు వంచి నమస్కారం చేసి ఇలా అడిగాను ఓ గురుదేవా మీరు ఎందుకు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారు మూర్ఖుడిని అయినా నాకు చతుర్విధాలైన శస్త్రాలను అస్త్రాలను మీరే ఉపదేశించారు కదా నేను మీ శిష్యుణ్ణి అన్నారు అప్పుడు భార్గవరాముడు ఓ మహామతి నన్ను గురువుగా గుర్తిస్తున్నావు బాగుంది అయితే నా మాట మాత్రం ఎందుకు పాటించవు ఈ అంబను స్వీకరించి నాకెందుకు సంతోషాన్ని కలిగించడం లేదు ఏమైనా సరే నువ్వు ఈ అంబను స్వీకరించే తీరాలి స్వీకరించకపోతే నీకు శాంతి లేకుండా చేస్తాను ఓ భీష్మ ఈమెను చేపట్టు నీ వంశాన్ని రక్షించుకో ఈమె నీ వల్లనే భ్రష్టురాలైంది భర్తను పొందలేకపోయింది కనుక అంబను పెళ్లి చేసుకో అన్నాడు అప్పుడు నేను ఓ బ్రహ్మర్షి అది జరిగే పని కాదు ఆ విషయాన్ని విడిచిపెట్టండి శ్రమపడకండి మీరు నా గురువు కదా కనుక నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను ఎప్పుడో ఈమెను విడిచిపెట్టాను ఈమె పరపురుషుడు ఎందు ప్రేమ కలిగి ఉంది కదా పగపట్టిన ఆడపాములాగా ఉంది ఇలాంటి స్త్రీని తెలిసి తెలిసి ఎవరు ఇంటిలో ఉంచుకుంటారు స్త్రీల యొక్క ఈ దోషం గొప్ప అనర్థాన్ని కలిగిస్తుంది స్వామి ఒక్క పర్యం కోపపడితే అంతే ఓ గురుదేవా ఇంద్రుడి వల్ల భయంతో అయినా సరే నేను ధర్మాన్ని విడిచిపెట్టను మీరు అనుగ్రహించినా సరే నాపై ఆగ్రహించినా సరే మీరు చేయాలనుకున్నది చేసుకోండి ఈ విషయంలో పూర్వము మహాత్ముడైన మరుత్తుడు ఒక మంచి మాటను చెప్పాడు అది ఎప్పుడూ పురాణాల్లో వినిపిస్తూనే ఉంటుంది మంచి పని ఏదో చెడు పని ఏదో తెలియకుండా చెడు మార్గాల్లో నడుస్తూ అహంకారంగా ఉన్న ఆచార్యుడినైనా సరే విడిచిపెట్టాలి అని చెప్పాడు గురువు అని నేను మిమ్మల్ని ఎంతో ప్రేమతో గౌరవించాను అలాంటి మీరు గురుధర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి మీతో నేను యుద్ధం చేస్తాను మీరు నా గురువులు కనుక మిమ్మల్ని యుద్ధంలో చంపను ఎందుకంటే చంపకూడదు మిమ్మల్ని గురువుల్ని పైగా మీరు విప్రులు విశేషించి తపస్సు చేశారు ఇంతవరకు నేను మీ మాటలను సహించాను విప్రుడివై ఉండి క్షత్రియుడిలాగా యుద్ధంలో ధనుర్బాణాలు ఎక్కిపెట్టిన వాడిని విప్రుడై ఉండి క్షత్రియుడిలాగా యుద్ధం చేసిన వాడిని వధించిన వాడికి బ్రహ్మహత్య దోషం అంటదని ధర్మశాస్త్రాలు నిశ్చయంగా చెబుతున్నాయి నువ్వు విప్రుడుగా ఉన్నావు మిల్లు బాణాలు పెట్టుకున్నావు కత్తి పెట్టుకున్నావు మరి క్షత్రియుడి రూపంతో వస్తున్నావు కానీ విప్రుడై క్షత్రియ రూపంతో వస్తున్నావు క్షత్రియుడై విప్రుడి రూపంతో ఉండిన వాడిని వీళ్ళిద్దరినీ వధించక తప్పదు ఓ తపోదన నేను క్షత్రియుడిని క్షత్రియ ధర్మంలో ఉన్నవాడిని నేను ఎవరు ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తారో వారి పట్ల అలాగే ప్రవర్తించడం అధర్మం కాదు అందువల్ల అనర్థం కలగదు అర్థే వా ధర్మే సమర్థోదవిత్ అర్థ సంశయమాపన్నగా శ్రేయాన్ని సంశయోత్నరగా అర్థాన్ని కానీ ధర్మాన్ని కానీ సాధించగల సమర్థుడు దేశకాలను తెలిసిన వాడే ఉండాలి అర్థ విషయంలో సంశయాన్ని పొందినప్పుడు మాత్రము నిస్సంశయమైనటువంటి ధర్మాన్ని ఆచరించిన వాడే శ్రేష్ఠుడవుతాడు అందుకని గురుదేవ సందేహించవలసిన విషయంలో కూడా న్యాయాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారు మీరు కనుక మహాయుద్ధంలో నేను మీతో పోరాడతాను ఓ మహర్షి బాణాలు సంధించడంలో నా బాహుబలాన్ని అతి అమానుషమైన పరాక్రమాన్ని మీరు చూడండి శ్రీకృష్ణయ పరమాత్మనే నమ